హలో, గుడ్ మార్నింగ్ అండి. వన మహోత్సవంలో భాగంగా 3వ రోజు కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఈ మొక్కల్ని ఎన్టీఆర్ నగర్ హై స్కూల్కి ఇచ్చినటువంటి సింగరేణిలో పనిచేసే వెంకటేశ్వరరావు గారికి మా ధన్యవాదాలు. మరి వారు నిస్వార్థంగా వారు సొంత మనీతోటి కొనుక్కొచ్చి కొంచెం విలువైనటువంటి మొక్కల్ని మాకు ఇవ్వటం జరిగిందండి. గులాబీలు, రకరకాల క్రాటన్స్ అన్ని కూడా ఏది కావాలంటే అది తీసుకోమని చెప్పడం జరిగిందండి. వారు ఈ రోజు కుదిరింది, డ్యూటీ లేదని వచ్చారు వెళ్తూ వెళ్తూ. మరి వారి చేత కూడా కొన్ని మొక్కలు నాటిస్తే బాగుంటుందని చెప్పేసి మేము 3వ రోజు కూడా ఏర్పాటు చేసుకోవటం జరిగిందండి. వారు ఎంతో మా ఎన్టీఆర్ నగర్ హై స్కూల్కి సహకరిస్తానని చెప్పారండి. మరి వారు ఈ మొక్కలు తీసుకురావటమే కాకుండా మరి వారు 6th, 7th, 8th, 9th, 10th లో ఫస్ట్ ఎఫ్ఏలో 1st, 2nd వచ్చిన, 3rd వచ్చిన వాళ్ళకి అందరు కూడా మనీ ప్రజెంట్ మనీ కూడా గిఫ్ట్గా ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగిందండి. మేము అందరం కూడా చాలా సంతోషపడ్డాము. ఏదైనా ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉండాలి కాబట్టి సింగరేణిలో పనిచేసే ఎంప్లాయీ సారు వెంకటేశ్వరరావు గారు వారు మరి ఈ విధంగా స్కూల్కి సహకరించడం మేము చాలా సంతోషిస్తున్నాము. ఇవే కాకుండా చక్క ఇంకా మొక్కలు తీసుకొచ్చిస్తానండి అని చెప్పేసి అన్నారు. మీకు ఏది కావాలంటే అది చెప్పండి మేడం, మొక్కల విషయంలో మాత్రం అన్నీ చేస్తాము అని చెప్పేసి అన్నారు. మరి మాకు చక్కగా సహకరించి మా విద్యార్థులను కూడా ప్రోత్సహిస్తున్నారండి. అట్లా ఎగ్జామినేషన్లో 1st, 2nd వచ్చిన ప్రతి క్లాసులో కూడా ఇస్తానన్నారు. ప్రతి ఎఫ్ఏకి కూడా ఇస్తానని చెప్పడం జరిగిందండి. వారికి మా ధన్యవాదాలు. అదే కాకుండా 10th లో 1st, 2nd వచ్చిన వాళ్ళు పాస్ అయిన తర్వాత ఏ కాలేజీలో చేరితే ఆ కాలేజీ ఫీజు నేను కడతానని చెప్పడం జరిగిందండి. మరి ఇంతగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి వారికి ధన్యవాదాలు. నాకు ఎప్పటి నుంచో తెలుసు అండి, వీరి యొక్క మంచి అనాథాశ్రయాలకి వాటికి కూడా సహకరిస్తుంటా ఉంటారు. చూడండి, ఎన్ని రకాలు మొక్కలు ఇచ్చారు. కొన్ని విద్యార్థులకు కూడా ఇచ్చి పంపడం జరిగిందండి. ఇట్లా ఇవ్వాలని చెప్తే వారే కొన్ని తీసుకెళ్ళి మరి చనిపోకుండా పెంచుకోమని చెప్పేసి అన్నారండి. మేము కిచెన్ గార్డెన్ కూడా మేము ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఎన్టీఆర్ నగర్ హై స్కూల్లో. మరి దాన్ని కూడా కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థులతోటి చక్కగా వేయించి వాటిని చనిపోకుండా చూడాలని చెప్పేసి అనుకోవటం జరిగిందండి. థ్యాంక్ యూ సార్.